గారు బాగున్నారా? వినాయకుని పూజలు, కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనాలు చాలా చోట్ల అయితే అయిపోయినాయి. అయితే ఇంకా కొన్ని చోట్ల అయితే వినాయకుని నిమజ్జనాలు అవ్వలేదు. విజయవాడలోని చూడండి, 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టితో చేసిన విగ్రహం అండి ఇది. ఇది ఎక్కడో కాదండి, విజయవాడలోని విద్యాధరపురం ఆపోజిట్ సితారా థియేటర్ దగ్గర ఉంది. ఈ మంత్ 27 వరకు ప్రత్యేక పూజలు అన్నీ జరుగుతాయి. ఇక తరువాత నెక్స్ట్ డే శనివారము వినాయకుని యొక్క నిమజ్జనం జరుగుతుంది. ఎవరైనా ఈ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చూడాలనుకుంటే తప్పక వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది. అంతేకాదండి, మొత్తం లైటింగ్ డెకరేషన్తో చాలా బాగా డెకరేట్ చేశారు. మట్టి విగ్రహాలు ఏమో చిన్న చిన్నవి చూసాము, మహా అయితే ఇంకొంచెం పెద్దవి. కానీ ఇంత పెద్ద 72 అడుగుల వినాయకుని విగ్రహం, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా బాగుంది. మీకు అవకాశం ఉంటే తప్పక వెళ్ళి చూడండి, ఆ వినాయకుని దర్శనం చేసుకోండి. అడుగులు పెట్టారన్నారు కానీ ఎక్కడ నాకు ప్లేస్ తెలియలేదు. వరదలు వచ్చి మునిగిపోయింది కదా ఏరియా, మునిగిపోయినప్పుడు చూపించాడు వంతెన వేశారని. ఇదంతా మునిగిపోయింది ఇదిగో కింద. అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ముందుగా నవరాత్రులు చేయాలని భావించిన విజయవాడలో మునుపెన్నడూ చూడని నీళ్లు ఈ విజయవాడ చుట్టుముట్టడం, ఇక్కడ ఏదైతే మీరు ప్రాంగణాన్ని చూస్తున్నారో ఇక్కడ 4 అడుగుల మేర నీళ్ళు ఆగిపోతే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపత్ర కమిటీ సభ్యులందరూ కూర్చొని 900 అడుగుల బ్రిడ్జిని, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇక్కడ ఏర్పాటు చేసి 40 గంటల్లో ఏర్పాటు చేసి ప్రథమ పూజకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల మనోభావాలు, భక్తుల అభిష్టం మేరకు 9 రోజులు చేయాలనుకున్న కార్యక్రమాన్ని 21 రోజులు జరుపుతామని పెద్దలు, పూజ్యులు, వత్తిపత్తి ప్రభాకర్ గారి సలహా మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా 27 తారీఖు వరకు కూడా పూజలు, పురస్కారాలు, హోమాలు, కళ్యాణాలు, కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తాం. 28వ తారీఖు అంటే వచ్చే శనివారం రోజున. చూసారు కదా, విగ్రహం చాలా బాగుంది. చాలా నెలలు కృషి చేసి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. శనివారం వినాయకుని నిమజ్జనం అక్కడే వాటర్ పైప్స్ లైన్స్ పెట్టి అక్కడే నిమజ్జనం చేస్తారట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 27 వరకే టైం ఉంది. వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఆ వినాయకుడిని దర్శించుకోండి. మా కొండపల్లిలో 11వ రోజు వినాయకుని ఊరేగింపు చూడండి. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.